మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబంధించి ఒక చిన్న టీజర్ అయితే రిలీజ్ చేశారు. దానికి సంబంధించి సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా భారీ హైప్ ని క్రియేట్ చేసుకుంది. అసలు పవన్ కళ్యాణ్ గారి హరీష్ శంకర్ గారి కాంబినేషన్స్ లో గతంలో వచ్చినటువంటి గబ్బర్ సింగ్ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ ని మొత్తం తుడిపేసింది. అయితే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబంధించి సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ ఇంకా ఎప్పుడు ఏంటనేది తెలియలేదు, కానీ సినిమా మీద మాత్రం హైప్ రోజు రోజుకి పెంచుకుంటూ పోతుంది. అయితే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన రాజకీయ అరంగేటం చేసిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక పవర్ ప్యాక్ మూవీ అయితే ఉస్తాద్ భగత్ సింగ్ అనుకుంటున్నారు. దానికి సంబంధించి ఒకసారి ఈ టీజర్ని అయితే చూద్దాం. డిఎస్పీ మ్యూజిక్ విజయం విజయాలతో మామూలు డిఎస్పీ డిఎస్పీ విజయం మాత్రం ర్యాంపే మామూలు డైలాగ్ పెట్టలేదు. ఒక్కసారిగా అంటే గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది, నీ రేంజ్ ఇది అన్నప్పుడు గ్లాస్ కింద పడేస్తాడు అనమాట. దాన్ని పొలిటికల్గా మాత్రం మొత్తం సినిమా మొత్తం ఇలాగే ఉంటాయి అని చెప్పి అనుకోవచ్చు. మొత్తం పొలిటికల్ పంచెస్ పొలిటికల్ డైలాగ్స్ కలిపి మిక్స్ చేసుకుంటున్నట్టున్నారు. ఫుల్ మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో రాచకం అండి బాబు. అసలు గ్లాస్ అంటే గ్లాస్ అని చాలా సింపుల్గా తీసేస్తారు. సింపుల్గా తీసేస్తే నీ ప్రాణాలు తీసేసే అంత సైన్యం ఒక్క గాజు ముక్కలో ఉంటుందని చెప్పి ఆయన చెప్పిన తీరు, ఇచ్చిన హైప్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మామూలుగా లేదు. భగత్ సింగ్ ఇది పవన్ కళ్యాణ్ గారి రేంజ్కి మాస్ ఎంటర్టైన్మెంట్లో వచ్చేటువంటి ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించి హరీష్ శంకర్ గారి నుంచి మనం ఏదైతే కోరుకుంటున్నామో అన్ని ఎలివేషన్స్ దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి పవర్ ప్యాక్ మూవీ కరెక్ట్గా తగిలింది ఎలక్షన్స్ ముందని చెప్పి చాలామంది అనుకున్నారు. ఈ సినిమా టీజర్ చూస్తేనే సినిమా చూసినంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. ముఖ్యంగా ఆయన ఏదైతే గాజు గ్లాస్ గుర్తు జనసేన పార్టీకి సింబల్గా ఉన్నటువంటి ఈ గాజు గ్లాసు గుర్తుతో ఆయన ఎంత ఇంపాక్ట్ తీసుకొస్తారు అనేది చాలా సింపుల్ వర్డ్తో, ఇది చిన్న గ్లాసే కావచ్చు కానీ దీన్ని ఒక సైన్యంలా యూజ్ చేయొచ్చు అని చెప్పి చూపించిన విధానం, ఆయన మాస్ లుక్, ఒక పోలీస్ గెటప్లో ఆయన మామూలుగానే చాలా బాగుంటుంది. అలాంటిది ఒక మాస్ లైట్ గడ్డం ఇచ్చి మొత్తం నిజంగా డిఎస్పీ అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసారు అసలు ఎలా ఉందంటే దడ 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 పుట్టిస్తున్నాడు అనమాట. పవర్ ప్యాక్ మూవీ మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారికి అలాగే హరీష్ శంకర్ గారి కాంబినేషన్లో గబ్బర్ సింగ్కి మించి 10 రెట్లు ఉంటుందని అయితే ఈ సినిమా మనం అనుకోవచ్చు. చూద్దాం ఇంతకన్నా ఇంకేం కావాలి. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి సంబంధించి ఒక రేంజ్లో ఇచ్చి పడేసాడు అంతే. డిఎస్పీ గారితో సహా పవన్ కళ్యాణ్ గారిని ఒక మాస్ ఎలా చూడాలంటే ఆ థియేటర్లో చిరిగిపోవాల్సిందే. ఇంకా అసలు ఆ సినిమాని ఇంత క్లిప్ 1 నిమిషమే మనం చూస్తే 2.5 గంటలు చూస్తే ఇంకా ఏమైనా ఉంటుందా? ఎన్ని షర్ట్లు చిరిగిపోతాయో, ఎన్ని స్క్రీన్స్ చిరిగిపోతాయో, ఎన్ని తగలడిపోతాయో ఇంకా తెలియదు. చూద్దాం. ఏదేమైనా హరీష్ శంకర్ గారు మీరు దేవుడు సార్. పవన్ కళ్యాణ్ గారిని ఒక్క ఫ్యాన్ బాయ్గా ఎలా చూడాలో మీ తర్వాతే ఎవడైనా అన్నట్టుంది. ఇదే ఎలా ఉంటుంది, రేపు పొద్దున ఓజీ ఎలా ఉంటుందో అసలు ఉస్తాద్ భగత్ సింగ్ పేరుకు తగ్గట్టుగా అసలు ర్యాంప్ పడించారు అంతే.